గురువే సర్వలోకానాం విషజే భవరోగిం నిదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తమ ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆ పరమేశ్వరుడు మన జీవితం ఎలా జరగాలి ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఉంటుంది విద్య కానివ్వండి అధికారం కానివ్వండి డబ్బు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఎందుకు ఎలా వస్తుందన్నది మనకు తెలియకుండానే ఆ పరమేశ్వరుడు ముందే మనకు అంటే ఈ రోజులలో లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ప్రోగ్రామింగ్ చేసి పెడతాడు కానీ మనకు తెలియదు ఏ విధంగా ఎలా ఎప్పుడు ఏమో జరుగుతుందని చెప్పేసి దాని కారణమంతా ఏందంటే క్రితం జన్మలో మనం చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో మనం అనుభవించాల్సింది మానవ జన్మ వచ్చేదే ముఖ్యంగా పుణ్యము క పుణ్యంతో సుఖం కన్నా కూడా నువ్వు క్రితం జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలో కష్టం అనే రూపంలో నువ్వు అనుభవించడానికే ఈ మానవ జన్మ ఎత్తుతావు కానీ మనమంతా కూడా మనకు ఆ జ్ఞానం అనేది లేకుండా ఆ సద్బుద్ధి అనేది లేకుండా రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాము మనకు మంచి జరుగుతూనేమో నా గొప్పతనం మనకు మంచి జరగలేదు అంటే ఆ పరమేశ్వరుడు నన్ను చూస్తలేడని ఈ విధంగా ఆలోచిస్తుంటే ఒక కథ చెప్పుకుందాం మనం ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు మంచి సద్బుద్ధితో సత్పరివర్తనతోటి మంచి పాలన చేస్తున్నాడు ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు అయితే ఒక రోజు ఏమైంది అతనికి రేపు పుట్టినరోజు తనది ఆ రోజు ఏమైందంటే యాభైవ పుట్టినరోజు ఆ యాభైవ పుట్టినరోజు అప్పుడు ఎందుకో తన ఇంట్లో అంటే తన యొక్క పడగదిలో అల్మార లాంటి మనకున్నట్టు రాజులకు ఉంటాయి అది అలా ఓపెన్ చేసి చూస్తుంటే చిన్నతనం నా తన తల్లిదండ్రులు తన కొరకు ఒక జాతకర జాతక చక్రం వేయించిందో జాతక చక్రం కనబడ్డదంట అది తీసుకొని చూస్తుంటే తనకు ఒక అనుమానం వచ్చిందంట యాభై సంవత్సరాల క్రితం ఏ రోజైతే అంటే ఒక తేదీ అనుకోండి ఈ తేదీ నాడు పలానా సమయంలో నేను పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో కూడా కొన్ని వందల మంది పుట్టుంటారు లేదా ఒక పది మంది పుట్టుంటారు కొంత వెయ్యి మంది పుట్టుంటారు లేదా లక్షల మంది పుట్టుంటారు మనకు తెలియదు మరి వాళ్ళందరూ రాజులయ్యారా నేను ఒక్కడినే ఎందుకు రాజునయ్యానని చెప్పి అతని ఆలోచనలో ఒక ఆలోచన మొదలైంది ఆ మొదలయ్యేటప్పటికి అతనికి ఏం చేయాలో తోచలేదు రాత్రంతా నిద్రపోలే మరి నేను ఒక్కడినే ఎందుకు రాజునయ్యాను అన్న ఆలోచన వచ్చేసింది తాను ఏం చేశాడంటే తెల్లవారి అందరూ కూడా సామంత రాజులు అనుకోండి పురప్రజలు అనుకోండి అందరూ కూడా రాజుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అచ్చి ఎందరో కానుకలు ఇస్తున్నారు అక్కడ తన యొక్క గురువుగా భావించే ఒక వ్యక్తి తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఒక మహాపండితుడు ఆ గురువుగారు వచ్చాడు తన శిష్యుడిని ఆశీర్వదించడానికి రాజసభలో అందరూ కూర్చున్నారు ఆ గురుగారు వచ్చేటప్పటికి రాజు వెళ్ళి గురువుకు పాదాభివందనాలు చేసి గురు పాదాలు కడిగి వారు ఆశీర్వచనం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ రాజు గురువును ఒక మాట అడిగాడు గురుదేవ రాత్రి నుంచి నాకు ఒక ఆలోచన ఉంది ఈ ఆలోచన పోవడం లేదు ఈ ఆలోచన ఏంటంటే యాభై సంవత్సరాల క్రితము నేను పుట్టినరోజు నాడు అదే సమయంలో కొన్ని వందల మంది పుట్టుంటారు కదా ఈ ప్రపంచంలో మరి వాళ్ళందరూ కూడా రాజులు అయ్యుంటారా మరి నేను ఒక్కడనే ఎందుకు రాజునయ్యాను అని చెప్పి అడిగాడంట అడిగేటప్పటికీ ఆ గురువుగారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించాడంట ఆలోచించి చిన్నగా చిరునవ్వు నవ్వి నాయన నువ్వు చాలా దూరము చాలా మంచి విషయం ఆలోచించావు దీనివల్ల మానవుల్లో ఒక మార్పు చెందు వస్తుంది కానీ దీనికి నేను సమాధానం నేను చెప్పలేను నాయన ఇక్కడికి నాలుగు కోసుల దూరంలో ఒక యతి ఉన్నాడు ఆ యతి దగ్గరికి నువ్వు వెళ్తే అతను నీకు చెప్తాడంటాడనమాట అనేటప్పటికీ ఈ రాజుకు కుతూహలం ఉంది రేపటి వరకు ఆలోచిస్తలేడు పుట్టినరోజు సంబరాలు ఆలోచిస్తలేడు గురుదేవా మీరు కూడా నాతో రండి అక్కడికి వెళ్దామని చెప్పేసి రథంలో తాను మంత్రి గురుగారు కొందరు సైనికులను తీసుకొని వెళ్ళాడు ఆ ఊరికెళ్ళి అక్కడ ఒక చిన్న పాక ఉంటే అక్కడ ఒక ఎత్తి ఉన్నాడు అంటే కాషాయి బట్టలు వేసుకొని ఉన్నాడు రాజు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాట్లాడదామనుకునేటప్పటికీ అక్కడ అతను ఆ బూడిద బూడిద ఉంటుంది కదా ఆ బూడిద తీసుకొని బుక్కుతా ఉన్నాడట రాజుకు ఆశ్చర్యమైందట ఏంటి ఈ వ్యక్తి బూడిద బుక్కుతున్నాడు అని చెప్పి ఏమైనా శక్తులు ఉన్నాయా ఇది బూడిద ఎవరు తినరు మరి ఇదేంటిది వింతగా ఉందనుకున్నాడంట అనుకొని తన లోపల ఉన్న ఆలోచన చెప్పేటప్పటికీ అతను చెప్పాడంట అలా కాదు ఇక్కడి నుంచి ఎనిమిది కోసుల దూరం పోతే నీకు ఇంకొక ఆశ్రమం కనబడుతుంది ఆశ్రమంలో ఒక యోగి ఉన్నాడు ఆ యోగి దగ్గరికి నువ్వు వెళ్తే నీకు సమాధానం చెప్తాడంటాడంట అనేటప్పటికి మళ్ళీ అక్కంత దూరం అక్కడికి ప్రయాణం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ చిన్న ఆశ్రమంలాగుంది అందులోకి పోయేటప్పటికీ అక్కడ యోగి ఏం చేస్తున్నాడంటే మట్టి తీసుకొని తింటున్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇంతకుముందు అతను బూడిద తింటున్నాడు ఇతను మట్టి తింటున్నాడు అని చెప్పి తన యొక్క సంశయాన్ని అతను ముందరబెట్టాడు అతను ఏం చెప్పాడంటే రాజా ఇక్కడి నుంచి ఇంకొక ఐదు కోసుల దూరం పోతే ఒక రైతు ఒక రైతు ఉన్నాడు ఆ రైతు దగ్గరికి పో అత రైతు దగ్గరికి పోతే నీకు అతను సమాధానం చెప్తాడంటాడు అనేటప్పటికి రాజు తిరిగి వీళ్ళందరినీ తీసుకొని ఆ రైతు దగ్గర పోయాడు ఆ రైతు దగ్గర పోయేటప్పటికీ అతను ఏ ఎలా ఉన్నాడంటే ఆకలి 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 అని అంటున్నాడు కానీ ఏది తిన్నా కానీ అతనికి జీర్ణం కాదు బక్క చిక్కిపోయాడు అతను ప్రాణం పోయేటట్టుగా ఉంది అతని దగ్గరికి వెళ్ళి అతను అతనితోటి అడిగాడనమాట రాజు అయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు నాకు ఈ సంశయము పలానా ముగ్గురు దగ్గర పోతే నాకు ఇది చెప్పారనేటప్పటికీ ఆ రైతు రాజుతో అంటున్నాడట రాజా నీకొక విషయం చెప్తాను క్రితం జన్మలో నువ్వెవరైతే ఇద్దరు యోగిలను కలిసావో నేను మూడు నువ్వు నాలుగు మనమందరం కూడా స్నేహితులంగానే ఉండేవాళ్ళం మనం ఎంత స్నేహితులం అంటే ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళం ఒకరోజు మనం వివాహ అని చెప్పేసి ఒక అడవిలోకి వెళ్ళాం అడవిలోకి వెళ్ళేటప్పటికీ మధ్యాహ్నం సమయమైంది మనందరికీ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంటే నువ్వు తెచ్చుకుంది నేను తెచ్చుకుంది మన స్నేహితులు తెచ్చుకుంది నలుగురం కూడా ఆ మూటలిప్పి తినడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతలోపల నుంచో ఏమో తెలియదు ఒక మహర్షి ఒక యోగి ఒక యతి ముఖంలో వర్చస్సు బ్రహ్మాండంగా ఉంది బంగారంలాగా మెరిసిపోతున్నాడు అతని దగ్గర మన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే నాకు ఆకలిగా ఉంది నాయన నాకేమైనా పెట్టండి అన్నాడు అనేటప్పటికీ మొట్టమొదట మన మొదటి స్నేహితుడు ఏమన్నాడంటే ఏమయ్యా బాగానే ఉన్నావు సన్యాసివైనవు ఏం కాయకష్టం చేసుకోలేవా సరే మాది నీకు ఇచ్చామనుకో నేను బూడిద తినాలా అన్నాడు ఆ మొదటి వ్యక్తి అతను బూడిద తినడం మొదలుపెట్టాడు ఆ తర్వాత రెండో వ్యక్తి ఏమన్నాడంటే బాగున్నావయ్యా నీకు నేను ఇస్తే మరి మట్టి తినాలా మేము మా మేము ఆకలితో చేస్తాం కదా అని అన్నాడు తర్వాత నేనేమన్నానంటే మా రొట్టెలు నీకు ఇస్తే ప్రాణం పోతుంది నాకు నాకు ఆకలికి చచ్చిపోతాను నేను నేను నీకు ఇవ్వనన్నాను కానీ నువ్వు మాత్రం నీ దగ్గర ఉన్న నాలుగు రొట్టెల నుంచి రెండు రొట్టెలు అతనికి ఇచ్చావు గనక నువ్వు ఈ జన్మలో రాజువైనావు నువ్వు మా స్నేహితుడవైనా అని ఎవరైతే బూడిద తింటానా అనేటప్పటికీ వాడు జీ ఈ జీవితంలో ఈ యొక్క జన్మలో బూడిద తింటూనే బ్రతుకుతున్నాడు ఎవరైతే మన్ను తింటానని చెప్పి నీకిస్తే మన్ను తినవలసి వస్తుందన్నాడు అతను మన్ను తింటున్నాడు ఎవరైతే నీకిస్తే నేను ఆకలితో చేస్తానన్నాను నాకు ఆకలి ఉంటుంది కానీ నాకు జీర్ణం రాదు నేను ఇదే ఆకలితోటి ఏమి తినకుండా చనిపోతున్నానని చెప్పి ఇవన్నీ చెప్పి అతను చనిపోయాడు అంటే ఆలోచించండి మధ్యాహ్నం సమయము ఎవరన్నా ఒకరు వచ్చి నాయనా నాకు ఆకలి నాకు ఏదైనా పెట్టు అంటే నీ దగ్గర లేకపోతే లేదని చెప్పు కానీ కసరుచుకోకూడదు కానీ నువ్వు పెట్టాల్సిన ధర్మం కూడా నీది నువ్వు తినే రెండు రొట్టెలలో ఒక్క రొట్టెవు రెండు రొట్టెలు ఇచ్చినందుకు రాజు అయ్యాడు చక్రవర్తి అయ్యాడు అంటే మరి మనం ఎంత చేయొచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఎంతో అంతో ఈశ్వరుడు నువ్వు తిన్న తర్వాత ఒక ముద్ద పెట్టేంత శక్తి ప్రతి ఒక్క మానవుడికి ఈ భూప్రపంచంలో ఇచ్చాడు కానీ మనం ఎవ్వరం కూడా మన మనసు ఒప్పదు ఒకరికి పెట్టడానికి మన మనసుకు చెప్పాలి అతను కడుపు నిండా తింటే నేను కడుపు నిండా తిన్నట్టు అన్న భావన నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో ఒకరికి ఆకలితుంటే ఎప్పుడైతే పెడతావో ఒకరి సా ఒకరికి ఆకలితుంటే మధ్యాహ్నం సమయంలో ఒక కుక్కకో రొట్టేస్తావో లేదా ఒక పక్షికి గింజలేస్తావో అప్ అప్పుడే ఈ జన్మకు సార్థకం అది ఈరోజు కాకపోయినా కానీ వచ్చే జన్మలో నీకు సిరి సంపదలు ఇస్తుంది అంతేగాని ఏమండి సిరి సంపదల కొరకే నేను చేయాలా అన్న భావన వస్తే సిరి సంపదల కొరకు కాదు నువ్వు చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది అది బ్యాంకులో నువ్వు నెల నెల రిక్రూటింగ్ రిక్రూటింగ్ డిపాజిట్ వేసినట్టే నీ అవసరానికి అది తప్పనిసరిగా వస్తుంది నువ్వు ఒకవేళ మనం ఆలోచించండి మనమందరం కూడా ఇంతకుముందు రాజు అనుకున్నట్టుగా మనం పుట్టిన సమయంలో ఎంతోమంది ఈ ప్రపంచంలో పుట్టుంటారు అందులో ఎవరికి తెలుసు ఒక ముఖేష్ అంబానీ కావచ్చు ఒక రతన్ టాటా కావచ్చు ఆ సమయంలో పుట్టిన వాళ్ళలో లేదా మనకన్నా తక్కువ ఉన్నవాడు ఉండొచ్చు గుడిసెలలో ఉండేవాడు ఉండొచ్చు మరి కారణం ఏంటిది వాడు అలా ఉండడానికి కారణం ఏంటి మనం ఇలా ఉండడానికి కారణం ఏంటిది ఓ డబ్బు గల ధనవంతుడు ఉండడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా క్రితం జన్మలో మనం చేసిన పుణ్య కార్యాలు మాత్రమే మనకి ఈరోజు మనము తినడం కాకుండా ఇంకొకరికి పెట్టేంత వస్తుంది చాలామందికి ఒక సంశయం వస్తుంది ఏమండి నా చిన్న ఉద్యోగం నేను ఎవ్వరికి పెట్టలేను నిజమే నువ్వు ఎవరికి పెట్టలేవు ఒక సినిమాకి వెళ్తే నూట యాభై రూపాయలు ఒక టికెట్ అంటే నలుగురు భార్యాభర్తలు పిల్లలు పోతే ఆరు వందల రూపాయలు అవుతుంది పాప్కార్న్ కాఫీ ఇవన్నీ తాగి తిని తాగితే వెయ్యి రూపాయలు అవుతుంది కానీ నెలకొక ఐదు వందల రూపాయలు నువ్వు ఆ పరమేశ్వరుడికి చేస్తూ ఇస్తున్నానని చెప్పి ప్రతిరోజు ఒక పదిహేను రూపాయలు పెట్టి ఓ రెండు ఇడ్లీలో మూడు ఇడ్లీలో తీసుకొని ఒక యాచకుడికి ఇచ్చావనుకో దాన్ని చూడండి ఒక నెల తర్వాత మీ లోపల మీ లోపల మీకు ఎంత సంతోషం అంటే ఎంత సంతృప్తి వస్తుందో బహుశా ప్రపంచంలో మీరు కోటి రూపాయలు పెట్టి స్విట్జర్లాండ్ పోయి అక్కడ సెవెన్ స్టార్ హోటల్లో ఉంటే కూడా మీకు అంత సంతృప్తి ఉండదు కానీ ఒక వ్యక్తి ప్రతిరోజు మీరు రెండు ఇడ్లీలు ఇచ్చిన వ్యక్తి అతని దీవన మిమ్మల్ని ఎంతగా 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 మీకు ఇస్తుందో అన్నది దాన్ని మన కొలబద్ద లేదు స్కేల్ లేదు దాన్ని కొలవడానికి అదేవిధంగా ఆ రెండు రొట్టెలు ఇచ్చినందుకు ఒక మహారాజ్ అయితే మనం కూడా మనం ఫలితం కొరకు ఆలోచించకుండా మనం కూడా ప్రతిరోజు ఈ యొక్క ఒకరికి పిడికడ అన్నం పెడదామని చెప్పేసి మనం నిర్ణయించుకుందాం హరిహోం